నిరాశి వ్యవస్థ పట్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం హర్షిస్తున్నాం అలాగనే తిరుమల యొక్క విధి విధానాల్లో ఇక్కడ కొన్ని నిర్ణయాలు ఏవైతే కొన్ని జరుగుతున్నాయో ఉదాహరణకు ఆరు ప్రాజెక్టులు ఏవైతే ఈ దాస సాహిత్య ప్రాజెక్ట్ కానీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కానీ ఆల్వార్ తిరు ప్రబంధం యొక్క ప్రాజెక్ట్ కానీ పురాణ ఇతిహాస ప్రాజెక్ట్ కానీ వేదాధ్యయన ప్రాజెక్ట్ కానీ శ్రీనివాస కళ్యాణోత్సవం అనేటువంటి ప్రాజెక్టులు కానీ ఇలాంటి ప్రాజెక్టులు ఏవైతే స్వయం ప్రతిపత్తితో ఒక శక్తివంతంగా గ్రామ గ్రామాన విస్తరించి సుమారు 8000 గ్రామాలను ప్రభావితం చేయగలిగి స్వచ్ఛందంగా ఏది ఆశించకుండా భగవంతుడి యొక్క కైంకర్యాలని భావనతో గ్రామ గ్రామంలో భగవన్నామ సంకీర్తన జరిగేటువంటి విధానాలను ఈ రోజు ఏదో సంథింగ్ ఒక కాన్స్పిరసీ అంటే దాన్ని తొలగించేసి దాన్ని తీసుకెళ్లి ధర్మ ప్రచార పరిషత్తులో విలీనం చేసేస్తున్నాము అనేటువంటి నిర్ణయం వెంటనే దాన్ని వాపస్ తీసుకోవాలి దాన్ని రద్దు చేయాలి ఆ నిర్ణయాన్ని ఎందుకోనంటే 42 సంవత్సరాలుగా ఆరు ప్రాజెక్టులు అనేటువంటివి అది టిటిడి ఈఓ వల్లనో ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలి వల్లనో జరగలేదు అది ధర్మ సంసద్ ద్వారా మహనీయులు మహానుభావులు చాలా పెద్ద 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 వాళ్ళందరూ కూడా కూర్చుని ఒక ధర్మ పరిషత్ ద్వారా ధర్మ సంసద్ ద్వారా ఈ ఆరు ప్రాజెక్టుల యొక్క రూపకల్పన జరిగి అప్పటి పివిఆర్కే ప్రసాద్ గారు ఇక్కడ ఉన్నప్పుడు దీన్ని ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కటి విలక్షణగా భగవన్నామ సంకీర్తనని మనం తీసుకెళ్లాలనే సంకల్పంతో దాస సాహిత్య ప్రాజెక్ట్ని కర్ణాటక రాష్ట్రంలో అత్యంత అద్భుతంగా నిర్వహిస్తున్నారు అన్నమాచార్య ప్రాజెక్ట్ని ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతంలో కూడా గ్రామాల్లో కూడా అన్నమాచార్యుని యొక్క కీర్తనల్ని అతి సామాన్యులు పాడుకుంటున్నారనంటే దానికి కారణం ఇదే అలాగే ఆళ్వార్ దివ్య ప్రబంధం అనేటువంటి ప్రాజెక్టు ద్వారా తమిళనాడు రాష్ట్రంలో చాలా అద్భుతమైనటువంటి భగవంతుడి యొక్క శ్లోకాలని పద్యాలని పాడుకుంటున్నారు గ్రామ గ్రామాన ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టులని విలీనం చేయకూడదని స్పష్టంగా ఈవో గారికి అలాగనే ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలికి మేము మనసా వాచా కర్మన భగవంతుడి యొక్క పాదాల సాక్షిగా వాళ్ళకి ఇప్పుడు విజ్ఞప్తి చేస్తున్నాము వారు కనుక ఒకవేళ అలా కాదు విలీనం చేస్తాము అని అంటే దానికి తీవ్రమైనటువంటి పరిణామాలు కూడా చవి చూడవలసి ఉంటుంది ఎందుకంటే ఇది ఒక వ్యక్తి చేసింది కాదు ఒక మండలి చేసింది కాదు మహనీయులు మహానుభావులు అందరూ కలిపి కూర్చుని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు ఏ కారణం చేత వాళ్ళు విలీనం చేస్తున్నారో సమాజానికి చెప్పాలి భక్తులకు చెప్పాలి హిందువులకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వీలైనంత త్వరగా ఈవో గారే ఇప్పుడు ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు చాలా చదువుకున్న వ్యక్తి విజ్ఞత ఉన్న వ్యక్తి మాన్యులు కూడా ఆయన మంచి వ్యక్తి నాకు తెలిసి సహృదయమైనటువంటి వ్యక్తి వారు ఇలాంటి నిర్ణయాల జోలికి వెళ్లకుండా దీన్ని గౌరవించాలని నా మాటని ఏదో ఒక వ్యక్తి యొక్క మాటగా మాత్రమే భావించకుండా దీని వెనుక ఒక మహనీయుల యొక్క నిర్ణయం ఉందనేటువంటి అభిప్రాయాన్ని తెలుసుకుని దానికి తగు రీత్యా వారు ప్రవర్తిస్తారని స్పందిస్తారని మనస్ఫూర్తిగా